శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క డిసెంబర్ 25, 26, 27 అంటే సుమారు 26వ తారీఖున మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావము వృషభ రాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడుతోంది. వృషభ రాశి వారికి అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్న కారణం చేత వృషభ రాశి వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే విషయం తెలియజేసుకుందాం. అంటే మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఏ రాశి, ఏ నక్షత్రము, ఏ ఇటువంటి వారికైనా సరే అన్ని గ్రహాలు కీడు చేయవు, అన్ని గ్రహాలు ఇబ్బందులు పెట్టవు. అంటే సుమారుగా 6 గ్రహాలు అష్టమస్థానంలో ఇక వృషభ రాశి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏదో ఒక గ్రహం ఆ యొక్క వాళ్ళ కష్టాలను తొలగించి వాళ్ళకి మేలు చేయటం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ఒక గ్రహము వాళ్ళకి శుభం చేకూర్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చేటువంటి కష్టాలు ఎన్ని రకాలుగా ఉన్నా ఆ కష్టాలు కనిపించకుండా వాళ్ళు తప్పించుకునే అవకాశం కల్పిస్తుంటుంది ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క వ్యక్తికి. అందువలనే మానవుల యొక్క మనుగడ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆ యొక్క కష్టాల నుంచి ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది సుఖంతో, కొంతమంది కష్టంతో, కొంతమంది ఇబ్బందులతోటి అందుకని ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అనేక రకాల శుభాలు, అనేక రకాల ఇబ్బందులు పడుతూ ప్రతినిత్యము మానవులు నడుస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచం అలా తిరుగుతూనే ఉంది. మరి ఇటువంటి విషయాలు మనం చర్చించు కనుక ఈ యొక్క వృషభ రాశి వారిలో ప్రత్యేక అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఇక వృషభ రాశి వారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వృషభ రాశికి సప్తమ కేంద్ర స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు వృశ్చిక రాశి అందు. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి, చాలా శుభకరమైన పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. అంటే వృషభ రాశికి చెందిన వ్యక్తుల్లో కనుక ఇక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, లవర్స్ కానీ భార్యాభర్తలు కానీ ఇద్దరూ కనుక కుజుదోషంతో కనుక కలిగి ఉండి ఉంటే, అంటే భార్యకి భర్తకి ఇద్దరికి కూడా కుజుదోషం ఉంది అనుకోండి, అది వాళ్ళకి జన్మతగా వృషభ రాశిలో పుట్టిన వారికి వృష్టిక రాశిలో కుజుడు ఉన్నాడు అనుకుందాం. అంటే వృష్టిక రాశిలో కుజుడు ఉన్న కారణం చేత అమితమైన ప్రేమ పెరిగిపోయే అవకాశం కనబడుతోంది. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా పంచుకోనటువంటి మధురానుభూతులు పంచుకునే అవకాశం, అంటే ఇద్దరికీ కూడా కుజుదోషం ఉంది కాబట్టి ఆ కుజుదోషం పరిహారం అయ్యి సప్తమ క్షేత్రంలో కుజుడు ఉన్న కారణం చేత, స్వక్షేత్రనాథుడు అయిన కారణం చేత అత్యంత అద్భుతమైన శుభఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. చాలా ఆనందంతో, చాలా సంతోషంతో ఉండే అవకాశం కనబడుతోంది ఇక వృషభ రాశిలో ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళకి కూడా కుజుదోషం కనుక ఉండి ఉంటే, అదే కనుక కుజుదోషం లేదు అనుకోండి, అంటే కొంతమంది వ్యతిరేకమైన ఫలితాలు ఉంటూ ఉంటే అటువంటి భార్యాభర్తలు విడిపోయే అవకాశం కూడా కనబడుతోంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఎంతో అనురాగంతో, ఎంతో ప్రేమతో ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా ఈ 7వ క్షేత్రంలో కుజుడు అగ్ని సంబంధమైన గ్రహం కాబట్టి సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి ఈ గ్రహము యొక్క స్థితి వలన భార్యాభర్తల మధ్యన విరాగం వచ్చే అవకాశం, అంటే వాళ్ళిద్దరి మధ్యన కూడా విరహం వచ్చే అవకాశము, విడిపోయే అవకాశము, అనేక రకాల ఇబ్బందులు, చిన్నదానికి పెద్ద తప్పులా చూసుకోవడం, పద్ధతులను చూసుకోవటము, ప్రతి చిన్న విషయాన్ని కూడా అల్లరిపాలు చేసుకోవటము, నవ్వులపాలు చేసుకోవటము, జీవితం ఇబ్బందికరంగా సాగించిన ప్రయత్నాలు, అంటే అవగాహన లోపం కలిగించుకుని, అవగాహన లోపం లేకుండా వాళ్ళు మాట్లాడుకుని దుర్భరమైన మాటలు మాట్లాడుకుని జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే అవకాశం కూడా కనబడుతోంది. కానీ ఇన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు, కుజుల కనబడుతూ ఉన్నా వీళ్ళకి 2వ స్థానంలో రాహు కూడా యోగించడం లేదు, వాక్పోషం కలిగి ఉంటూ ఉంటారు. అలాగే 8వ ఉండేటువంటి 6 గ్రహాల కలిక రవి కానీ, గురుడు కానీ, బుధుడు కానీ, శని కానీ, కేతువు కానీ, చంద్రుడు కానీ ఈ గ్రహాల యొక్క కలయిక అంత మంచిది కాదు. కానీ చాలా రకాల ఇబ్బందులు, సమస్యలు పాలు చేస్తూ ఉంటుంది. అనారోగ్యాలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, విదేశీ ప్రయాణాలు ఆగిపోవచ్చు, ప్రమాదాలు జరగవచ్చును, వీడు అనుకున్న పనులు అకస్మాత్తుగా ఆగిపోయి నిర్బంధాలకు వెళ్ళిపోవచ్చును, అనేక రకాల కేసులు వాళ్ళ మీదకి ప్రబలి జైలు పాలు కూడా అయ్యే అవకాశాలు కనబడుతుంటాయి అష్టగ్రహ కూటమిలో వృషభరాశి వారికి. అయినప్పటికీ వీళ్ళకి చాలా మేలు కలిగే అవకాశం కనబడుతోంది. అష్టగ్రహ కూటమి వల్ల ఎన్నో రకాల సమస్యలు పాలయ్యే అవకాశం వీళ్ళకి కనబడుతున్నా వీళ్ళని శుక్రుడు శుభగ్రహంగా 9వ క్షేత్రంలో మకర రాశి అందు ఉండి అత్యంత అద్భుతమైన భాగాన్ని కలిగిస్తున్నాడు. ఇక్కడ ఒక్క శుక్రుడు చాలు వృషభ రాశి వారికి కష్టాలన్నీ కూడా తీర్చేసి, అంటే ఒక్కొక్క స్థానంలో గురుడు యొక్క బలం బాగా ఉంటుంది, ఒక్కొక్క స్థానంలో శుక్రుడు యొక్క బలం బాగా ఉంటుంది, అటువంటి శుక్రుడు యొక్క వృషభ రాశి వారికి 9వ క్షేత్రంలో మకర రాశి అందు ఉండి అష్టగ్రహ అంటే యొక్క అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని, సమస్యల్ని కూడా సమసిపోయేలా చేసి వాళ్ళకి వచ్చేటువంటి అనేక రకాల కష్టాలు వాళ్ళకి కలిగించకుండగా, వాళ్ళకి ఆ యొక్క కష్టాలు రాకుండగా చేసి చాలా శుభాలు కలిగించే అవకాశము ఒక్క శుక్రుడి వల్ల కనబడుతోంది.
అందుకని వృషభరాశి వారు కనుక చూసుకుంటూ ఉంటే స్త్రీలైతే పురుషుల వల్ల అనేక రకాల లాభాలు కలుగుతూ ఉంటాయి షష్టగ్రహ కూటములు కూడా. పురుషులు అయితే కనుక స్త్రీల వల్ల అనేక రకాల లాభాలు కలిగి ఆ యొక్క స్త్రీల వలన వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకుని సుఖమయమైన ఆనందకరమైన జీవితాన్ని పొందే అవకాశము ఈ వృషభ రాశి వల్ల కనపడుతోంది. కాకపోతే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత యాత పరిశీలన చేయించుకోండి. ఇటువంటి షష్టగ్రహ కూటమి అష్టమస్థానంలో ఏర్పడుతున్న కారణం చేత కొంతమందికి అపమృష్టి దోషం కూడా కనపడుతోంది. అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతోంది. అది వ్యక్తిగత యాతకాల్లో మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది. గోచారంలో ఇంత ఇబ్బందికరంగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం చెబుతున్నానంటే వ్యక్తిగత యాతకాల్లో కూడా వృషభ రాశి వారికి మీ వ్యక్తిగత యాతకాల్లో కూడా కొన్ని గ్రహములకు సంచారం అనుకూలంగా లేదు అనుకోండి, అవి కూడా దశలు అంతర్దశల్లో ఉన్నాయి ఉంటే కనుక దశాంతర్దశనాథులు కూడా మీకు కంటకమైన గ్రహస్థితులు కనుక ఉండి ఇబ్బందికరమైన గ్రహస్థితులు కనుక ఉండి ఉంటే ఇటువంటి షష్టగ్రహ కూటములు అష్టమస్థానాల్లో కూడా ఇబ్బందికర గ్రహాల యొక్క కలయిక ఉంది కాబట్టి అప్పుడు మీకు ఇబ్బంది కలిగే అవకాశం 100% ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జాతకము అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకం ద్వారా షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడే ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా, ఆ ఇబ్బందులు మనకు ఎంతవరకు వర్తిస్తాయి, వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి, ఎటువంటి గ్రహచప శాంతి హోమాలు చేయించుకోవాలి, ఎటువంటి జాతర దానం చేయించుకోవాలి, అసలు మా వ్యక్తిగత జాతకాల్లో షష్టగ్రహ కూటమి ప్రభావం ఎంతవరకు ఉంది, గోచారంలో ఉంది సరే అదే కనుక శుభగ్రహాల యొక్క కాలం నడుస్తోంది, మీకు శుభగ్రహాలు దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ శుభగ్రహాల యొక్క సంచార కాలం నడుస్తోంది, ఇక షష్టగ్రహ కూటములో అష్టమస్థానం ఉంది షష్టగ్రహ కూటమి అనేక రకాల ఇబ్బందులు పాలు చేయడానికి వృషభరాశి వారు ఎదురు చూస్తున్నది. అయినప్పటికీ వ్యక్తిగత యాతకాల్లో ఇవే గ్రహాలు మీకు శుభ ఫలితాలు కలిగి శుభస్థానాల్లో ఉన్నాయనుకోండి, ఈ యొక్క గోచార ఫలితంలో ఉండేటువంటి అష్టగ్రహ కూటమి యొక్క సంచారం అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి యొక్క సంచారము మిమ్మల్ని పెద్దగా బాధించదు, భయపడాల్సిన అవసరం ఏముండదు. అయినప్పటికీ వృషభ రాశి వారికి 9వ స్థానంలో శుక్రుని యొక్క బలం చాలా బాగా ఉన్నది. శుక్రుని యొక్క బలం బాగా అద్భుతంగా ఉన్న కారణం చేత వీళ్ళకి యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం వృషభ రాశి వారికి అష్టమ స్థానం నందు పెద్దగా బాధించదు అని మాత్రం చెప్పుకోవచ్చు. కానప్పటికీ మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకోసం కొంతమంది వ్యక్తిగత యాతకాల్లో బాగోకపోతే ఖచ్చితంగా దానికి ఇంపాక్ట్ కనపడుతుంది, ఇబ్బందులు సమస్యలు పాలవ్వాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కాకపోతే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేసే ఏవైతే ఉంటాయో నూతన కార్యక్రమాలు అవి ప్రారంభం చేయకండి, వాయిదా వేసుకుంటే కొంతకాలం వాయిదా వేసుకుని తర్వాత ప్రారంభం చేసుకుంటే సుమారుగా ఒక 15 రోజుల తర్వాత ప్రారంభం చేసుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశము ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు కనపడుతున్నది. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత పరిశీలన చేయించుకోవస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక మరీ మరి తెలియజేస్తున్నాను. మీలో ఎవరైనా సరే మీ జాతక పరిశీలన నా ద్వారా చేయించుకునే ఉద్దేశం కనుక ఉంటే ఈ పైన కనపడిన నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ జాతక పరిశీలన చేయించుకోండి. దానికి తగిన రుసుము ఏ విధంగా చెల్లించాలనే విషయం తెలియజేసి ఆ రుసుము చెల్లించి మీ జాతక పరిశీలన చేయించుకుని దానికి తగిన జాతిరత్న ధారణ కూడా చేసి మంచి ఫలితాన్ని పొందవలసిందిగా యొక్క వృషభ రాశి వారి గురించి షష్టగ్రహ కూటమి అష్టమ స్థానం ఏర్పడేటువంటి ఫలితాలు ఈ విధంగా నేను మీకు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఎంత అష్టమ స్థానంలో యొక్క 6 గ్రహాలు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఇక్కడ మీకు మీ వ్యక్తిగత యాతకంలో గ్రహాల యొక్క స్థితులు బాగా ఉంటే ఇన్ని సమస్యలు మీకు ఎంతమంది ఎన్ని రకాలుగా భయపడే ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా ఉండవు, అది మాత్రం గ్రహించండి. కొంతమందికి శుభగ్రహాల యొక్క సంచారకాలం నడుస్తూ ఉంటుంది, దానివల్ల యొక్క ఏ ప్రభావం కనిపించదు. కొంతమందికి శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాల యొక్క సంచారకాలం నడుస్తూ ఉంటే ఇవన్నీ పాపగ్రహాలుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తాయి. కాబట్టి వ్యక్తిగత యాత ప్రశ్న చేయించుకోవస్తున్న ప్రతి ఒక్కరికి మరలా తెలియజేస్తూ ఉన్నాను నేను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన వచ్చేటువంటి గంటబొమ్మ మాత్రం నొక్కడం మర్చిపోకండి. అలా గంటబొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.